ఉన్నారండి, బట్ నాకు ఆ సినిమాలకి నాకు ఎంజాయ్మెంట్ ఉండదు వర్క్. ఎందుకంటే అనుకుని తీస్తే దానికి ఎగ్జాక్ట్గా తీస్తే నాకు నా పనితనం ఏమి ఉండదు. వాళ్ళు మెటీరియల్ ఎక్కువ తీసి ఇప్పుడు అందుకే కొంతమంది పేర్లు చెప్తాను, సుకుమార్ కానీ, భాస్కర్ కానీ, శేఖర్ కమ్ముల కానీ, తర్వాత మెహర్ రమేష్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే, పూరి జగన్నాథ్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే మెటీరియల్ ఇస్తారండి మాకు. వాళ్ళు రారు ఫస్ట్ వర్షన్కి, మేము ఎడిట్ చేసింది చూసి ఒక్కొక్కసారి ఎగ్జైట్ అవుతారు. మేము ఇలా అనుకున్నాం బట్ ఇలాగ వచ్చింది బాగుందని అంటారు. అది చిన్న ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు. ఎడిటింగ్ రూమ్లో అతనికి నాకు అసలు వేరే ఇవి ఉండకూడదండి. అతను పర్సనల్, మా పర్సనల్ సినిమా గురించి డిస్కషన్ ఉంటుందండి జనరల్గా మా రూముల్లో అయితే. ఎందుకు ఈ సీన్ ఏంటి, ఈ సీన్ ఏంటి అని కొన్ని సీన్లకి మమ్మల్ని రీఎడిట్ అంటారు. మాకు అప్పుడు హర్టింగ్గా ఉంటుంది, ఇంతకు ఆలోచన చేసాం మళ్ళీ రీఎడిట్ అంటున్నారు ఏంటి అని. బట్ అలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి మేము అబ్బా మనకు తట్టలేదు అని అనుకుంటాం. ప్రతి సినిమా మాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అదేదో మాకు వచ్చిందని కాదు, ఇన్ని సినిమాలు చేసాం మాకు అంత వచ్చిందని కాదు, ప్రతి సినిమాకి కొత్తగానే ఉంటుంది మాకు. అయ్యో ఎందుకు మనం ఇలా ఆలోచించలేకపోయాం అన్న చిన్న ఫీలింగ్ కలుగుతుంది మాకు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నప్పుడు అంతా. రివ్యూలు ఏంటంటే అంటే రివ్యూలు ఇప్పుడు అన్ని రివ్యూలు మేము చదువుతాం మా చేసిన సినిమాలన్నీ. అంటే మేము ఆల్రెడీ అనుకుని ఉంటాం ఇది ఒక్కొక్కసారి రివర్స్ అవుద్ది, ఇది ఒక్కొక్కసారి ప్లస్ అవుద్ది, మైనస్ అవుద్దని. ఎక్కడో పాయింట్అవుట్ చేస్తారు అని, అంటే మనం ఇక్కడ వీళ్ళు వీళ్ళు వీళ్ళకి కూడా అర్థమైందనమాట మనది అనేది ఉంటుంది. కొన్ని సినిమాలకి రివ్యూలు మేము అనుకున్నది, ఇప్పుడు లీడర్ ఉంది, ఆరెంజ్ ఉంది, అది ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, యావరేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మాకు నచ్చిందంటే ఎందుకు వీళ్ళకి అర్థం అవ్వలేదని చిన్న ఫీలింగ్ డిస్కషన్ ఉంటుంది. అది జనరల్గా ఉంటుంది అండి. ఇప్పుడు లీడర్ ఏంటంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా, మినిస్టర్స్కి అగెయిన్స్ట్గా, కరప్షన్కి అగెయిన్స్ట్గా తీశారు. బట్ చాలామంది సరిగా రాయలే రివ్యూ. ఎందుకు అర్థం లేదని నేను శేఖర్ గారు ఒక వారం రోజులు కూర్చున్నాం. ఎందుకు మనం ఇంత అనుకున్నాం, ఎందుకు అర్థం లేదు అంటే మరి ఏదో తప్పు ఉంది, ఎక్కడ ఫ్లో ఉంది అనేది ఇంకా అది ఉంటుందండి. ఆ హోంవర్క్ ఉండాలి ఎడిటర్స్కి, అన్నది ఎడిటర్స్కి డైరెక్టర్స్కి ఉండాలి. డిపెండ్స్ అండి. ఇప్పుడు యాక్షన్ ఫిలిమ్స్ అయితే తొందరగా అయిపోతాయి, పెద్ద మేజర్గా వర్క్ ఉండదు. ఎందుకంటే ఫైట్లు, సాంగ్లు అనేది కట్ చేయొచ్చు, కొంచెం విజువల్ జర్కులు ఉన్నా కూడా సౌండ్ డామినేట్ చేసుకుంటూ వెళ్తుంది ఎడిట్ని. వెరాస్ ఈ ఫీల్ గుడ్ ఫిలిమ్స్కి ఆడిటోరియంని మేము కూర్చోపెట్టాలి, అటు ఇటు తిప్పకుండా కూర్చోపెట్టాలి. ఎక్సెస్ లెంత్ ఉండకూడదు, కరెక్ట్గా మ్యూజిక్ లెంత్ ఉండాలి షార్ట్లు. అంటే అవి ఎడిట్ చేయడం కొంచెం కష్టమని నా పర్సనల్ ఫీల్. మా పర్సనల్ టేస్ట్ ఎప్పుడు మేము రుద్దామండి. నాకు అవార్డులు రావాలని చెప్పి నేను ఇప్పుడు ఎడిట్ చేయను. ఆడిటోరియంకి ఈ సినిమా ఎవరికి రీచ్ అవ్వాలి, మాస్కి రీచ్ అవ్వాలా, లేకపోతే క్లాస్కి రీచ్ అవ్వాలా, లేకపోతే ఓన్లీ అప్పర్ క్లాస్కా అని మేము ఫిక్స్ అయ్యి వాళ్ళకి తగినట్టు ఎడిట్ చేస్తాం. అంతేగాని అందరికీ రీచ్ అవ్వాలనే పెట్టాం. అంటే పెట్టామంటే ఇన్ ద సెన్స్ ఎవరికి అనేది ఆ టైమింగ్లోకి వెళ్తాం. కమర్షియల్ ఫిలిం అంటే ఫాస్ట్ కట్కి వెళ్ళిపోతాం, ఇంకా డైలాగ్ టు డైలాగ్ అలా వెళ్తాం. అదే ఫీల్ గుడ్ ఫిలిం అంటే కొంచెం సస్టైన్ చేస్తాం, లెంత్ అర్థమయ్యేటట్టు పెడతాం. కామెడీ అంటే కామెడీ అయిన తర్వాత కొంచెం సస్టైన్ చే, కొంచెం పాజులు ఇస్తాం, ఎందుకంటే నవ్వే టైమింగ్ ఉండాలి నెక్స్ట్ కామెడీ వచ్చేటప్పటికి అని. ఈ టైమింగ్లు మారుతాయండి, ఎడిటింగ్ అనేది టైమింగే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టైమింగ్ పెట్టుకోవడం అనేది ఎడిటర్కి, ఎడిటింగ్ అనేది నా ఫీల్. అంటే చాలా ఉన్నాయండి అలాగంటే. నాకు నేను చేసిన సినిమాలు అన్నింటిలో నేను ఇన్వాల్వ్ అవుతానండి. నన్ను మీరు పర్టికులర్ క్వశ్చన్ ఏ సినిమా అయినా నాకు చూపించి ఈ షార్ట్ ఎందుకు వేశారంటే నేను చెప్పగలగాలి. దానికి ఒక కథ ఎందుకు వేశాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఏదో తీశారు కదా వేశారు అనేది ఉండకూడదు. కాబట్టి నేనైతే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను, బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాను. నాకు చెడ్డ పేరు అదే, మంచి పేరు అదే, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాను స్క్రిప్ట్లో. ఆడియన్స్ టేస్ట్ అనేది నాకు, అంటే ఇది పర్సనల్గా చెప్తున్నానండి, హర్ట్ అవ్వచ్చు చాలామంది. ఆడిటోరియంలో మార్పు రాలేదని నా ఫీలింగ్. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు చూస్తున్నారు, ఒక పక్కన కామెడీ, ఓవర్ కామెడీ సినిమాలు చూస్తున్నారు, మంచి కామెడీ సినిమాలు చూస్తున్నారు, ఒకప్పుడు మంచి ఫ్యామిలీ డ్రామాలు చూస్తున్నారు. లేదా మారిపోయారు, ఒక సెక్షన్ పోయింది అనేది లేదు, అన్ని సినిమాలు ఇంకా అలాగే ఉన్నాయి, అలాగే జరుగుతున్నాయి. మాకేంటంటే అనుభవం ఇది ఎలాగ ఎక్స్పీరియన్స్ అంటే, సురేష్ ప్రొడక్షన్స్లో సినిమాలు చేస్తే ఎడిటింగ్ రూమ్లో డిస్కషన్ ఉంటుంది. రామనాయుడు గారు కానీ, సురేష్ బాబు కూర్చుంటే ఈ సినిమాకి నవ్వాలి, ఈ సినిమా, ఈ సినిమాకి చప్పట్లు కొట్టాలి, ఈ సినిమాకి ఏడవాలి అని వాళ్ళు చెప్తారు. మమ్మల్ని థియేటర్కి పంపిస్తారు రిలీజ్ తర్వాత. ఫస్ట్ డే వెళ్ళమంటారు, తర్వాత ఫోర్త్ డే, ఫిఫ్త్ డే వెళ్ళమంటారు, తర్వాత 3 వీక్స్ తర్వాత వెళ్ళమంటారు సినిమా థియేటర్కి. మనం అనుకున్న రెస్పాన్స్ థియేటర్లో ఉందా లేదా చూడండి. ఫస్ట్ డే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అది పట్టించుకోవద్దు, ఫ్యాన్స్కి ఇవి కావాలి. ఆ ఎక్స్పీరియన్సే నాకైతే కౌంట్ అయిందండి. ప్రతి సినిమాకి పంపిస్తారు, మేము నేర్చుకుంటాం, వీళ్ళు అనింది కరెక్ట్, ఇక్కడ చప్పట్లు కొడుతున్నారనమాట, ఇక్కడ మోసేస్తున్నారు అని. ఆ మోసేసేవి ఉండే ఏమైనా ఉంటే సురేష్ ప్రొడక్షన్లో అయితే ఇమీడియట్గా నెక్స్ట్ డేకి ఎగ్జిక్యూట్ చేసేస్తారు, తీసేస్తారు అవి.
అలా ఉంటాయండి అవి, ఎక్స్పీరియన్స్లు అంతే, మేము చూసి చూసి నేర్చుకోవడమే. బోర్ అనేది అంటే యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేకుంటే వచ్చాను ఎడిటింగ్ నేనైతే ఫీల్డ్ ఫీల్డ్కి. బట్ నాకైతే అంటే కొత్త కొత్త కథలు, కొత్త కొత్త అంటే డైరెక్టర్స్ తోటి ఇంటరాక్షన్ కానీ ఆ చిన్న నాకైతే ఎంజాయబుల్గానే ఉంటుంది. కొత్తదనం అనేది అంటే కథలో కొత్తదనం ఉండొచ్చు కానీ ఎడిటింగ్లో కొత్తదనం అనేది నా తెలిసి అంటే ఎక్కువ ఇప్పుడు కొత్తదనం అని చెప్పి ఏం చేస్తారంటే ఆప్టికల్ వచ్చాయండి, సిస్టమ్స్ మారే. ముందు ఏంటంటే మాన్యువల్గా చేసినప్పుడు మేము లిమిటెడ్ ఆప్షన్స్ ఉండేవి మాకు, డిజాల్వ్ అని, ఫ్రీజ్ అని, స్టెప్ ఫ్రేమ్స్ అని ఉండేవి. ఇప్పుడు ఈ కొత్తగా సిస్టమ్స్ రావడం వల్ల ఏమైపోయిందంటే మీరు క్వశ్చన్ చేస్తున్నారు, నేను ఆన్సర్ వేస్తున్నాను, దానికి మధ్యలో డిజాల్వ్ వేస్తున్నారు, మమ్మల్ని వేయమంటున్నారు, కొన్ని తప్పక మేము వేస్తున్నాం. డిజాల్వ్ అనేది దేనికి వాడతామండి? ఇక్కడ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నేను బయట ఆన్సర్ చేస్తాను అనుకోండి, జర్క్ ఉండకూడదు, మధ్యలో డిజాల్వ్ వేస్తాం, టైం ల్యాప్స్కి వేస్తాం. బట్ ఏంటంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ కూడా మధ్యలో డిజాల్వ్ వేస్తున్నారు. తర్వాత ఫ్లాష్ కట్, ఏదైనా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తున్నాం, ఫ్లాష్ బ్యాక్ రావడం అంటే ఒక ఫ్లాష్ వేస్తాం. ఇప్పుడు ఇంపార్టెంట్ డైలాగ్ చెప్తుంటే ఒక ఫ్లాష్ వేస్తున్నారు జూమ్ అని. అవి తప్పు అంట, తప్పు అండి. యాక్చువల్గా ఆప్టికల్ అనేది కవర్ చేయడానికి. ఈ కొత్తదనం అనేది ఇప్పుడు ఎక్కువైంది సినిమాల్లో, కొంతమంది వాడుతున్నారు అది, మేము తప్పక కొన్ని సినిమాలకు వాడుతున్నాం. బట్ కొత్తదనం అనేది ఉండకూడదని నా ఫీలింగ్ అండి. స్ప్లిట్ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఫారిన్కి షూటింగ్కి వెళ్తారు, ఫారిన్కి షూటింగ్కి ఎందుకు విజువల్ గురించి వెళ్తారు, దాంట్లో స్ప్లిట్ ఫ్రేమ్స్ వేస్తున్నారు. హీరో ఇక్కడ ఆడుతుంటాడు, హీరోయిన్ ఇక్కడ ఆడుతుంటాడు, నాలుగు ఫ్రేమ్లు వేస్తున్నారు. మనకు ఉన్నది ఒక అయ్యి కానీ నాలుగు అయ్యలు కాదు కదండి. అలాగా వెళ్తున్నారు. ఇంక కొంతమందికి చెప్తాం వద్దు సార్ అని, బట్ కాదు కూడదు అంటే మేము ఇంకా వాడతాం. అలాంటిది కొత్తదనం అనేది నేనైతే ఒప్పుకున్నాను. అలాగేం లేదండి, చిన్న సినిమాలకే మా బాగా పేరు ఎక్కువ అండి నాకైతే. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, యాక్చువల్గా పెద్ద సినిమాలకంటే హీరో తీసుకెళ్తాడు పేరంతా, బట్ చిన్న సినిమాలకే మాకు పేరు ఎక్కువ వస్తుంది చెప్పాలంటే. చిన్న ఫిలిమ్స్ ఆడితేనే టెక్నీషియన్స్ గుర్తుకు బయటకు వస్తారు. ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు నాకు తెలిసి. ఎడిటర్స్ గిల్డ్ అంటే ఏదైనా యూనియన్లో ఏదో పేమెంట్ రాకపోతే వెళ్తారు, కానీ ఎవరు వెళ్ళరండి. ఒకసారి వెళ్ళామంటే నెక్స్ట్ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ హీరో డైరెక్టర్ హీరో మాకు డబ్బులు, ఇది సినిమా హీరో కాబట్టి. యూనియన్, ఒక యూనియన్ ఉంది కానీ మాకు యూనియన్ వల్ల పెద్ద నాకేమి లాభం లేదు, నష్టం లేదు. అంటే దా ఏంటి అది ప్రాబ్లం, ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఫిలింకి ఫిలిం ఎడిటర్ అని పేరు వేసుకుంటున్నారు, బట్ అతనికి ఫిలిం నాలెడ్జ్ లేదనుకోండి. ఎందుకు కార్డ్ ఇవ్వాలి? ఫిలిం అంటేనే తెలియదు కదా అతనికి, ఓన్లీ వీడియోయే కదా చేస్తున్నాడు. ఇప్పుడు వీడియోలు వచ్చాయి, ఓకే, బట్ అల్టిమేట్గా ఫిలింలో ట్రిమ్ చేయాలి, ఫిలింలో వర్క్ చేయాలంటే అతను చేయలేడు కదా, ఫిలిం ఎడిటర్ని ఎందుకు వేసుకుంటాడు అని యూనియన్లో ఒక సెక్షన్ వాళ్ళు గొడవ. అది ఒక సైడ్ కరెక్టే, ఒక సైడ్ రాంగే. బట్ ఈ కార్డు ఇవ్వడం అనేది ఇప్పుడు మేమైతే మేమన్నామంటే ఎవరైతే చేస్తే చేసుకోనివ్వండి అని చెప్పి మేము, నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. మీ కొంతమంది అడిగేది ఏంటంటే లాజిక్, అది ఫిలింలో కూడా నాలెడ్జ్ ఉండాలి కదా, ఫిలిం నాలెడ్జ్ లేకుంటే ఫిలిం ఎడిటర్ని ఎలా వేసుకుంటారు, ఓన్లీ వీడియోయే కదా చేస్తున్నాడు అతను. ఇప్పుడు థియేటర్లో ట్రిమ్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక ఎడిటర్ని తీసుకెళ్ళాలి, ఏ ఇతనే వెళ్ళి చేయొచ్చు కదా. ఆ ఫిలిం నాలెడ్జ్ కూడా ఉండాలి కదా, డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ అంటారు. అంటే ఫిలిము రెండు ఫిలింలో కూడా మాన్యువల్గా ఎడిట్ చేసే నాలెడ్జ్ కూడా ఉంటేనే ఫిలిం ఎడిటర్ అనాలి కదా అని కొంతమంది ఒక సెక్షన్ గొడవ. అంతేగాని దానికి ఇదేం కాదండి, అది అసిస్ట్ చేయడం అనేది అది ఓకే. మేము వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫిలిం కూడా టచ్ అయ్యి, ఇప్పుడు నెగిటివ్ ఎవరు లేరు, ఎడిటర్ అన్న అతనికి నెగిటివ్ కూడా కట్ చేయడం తెలియాలి. మాన్యువల్ ఇప్పుడు యావిడ్ లేదు, ఓన్లీ ఇప్పుడు సెన్సార్ కట్లు పడ్డాయి, సెన్సార్ కట్స్ ఫిలింలో చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మేము వీడియోలో చేసినా, ఇప్పుడు యావిడ్లో చేసినా సరే ఫిలింలో సెన్సార్ కట్లు అంటే మళ్ళీ ఇంకొక ఎడిటర్ని ఎందుకు పిలిపించుకోవాలి? అతను కూడా అతను ఎడిటరే కదా, ఎడిటర్ అని వేసుకుంటున్నాడు కదా, అతను కూడా తీసుకోవాలి కదా, నెగిటివ్లో ఎడిట్ చేయాలి కదా అంటారు. అతను నాకు అది తెలియదు, బట్ నాకు ఫిలిం ఎడిటర్ కావాలంటే నేను అతన్నానే అనట్లేదండి. ఆ ఇష్యూ జరుగుతుంది మాకు కూడా. మేమేమన్నా అంటే ఇచ్చేయండి కార్డులు, దీనివల్ల ఆపి ప్రయోజనం లేదని మా నా పర్సనల్ ఫీల్. నేనైతే అలాగే అన్నా. ఇప్పుడు ఫిలింలోకి వీడియోకి తేడా ఏంటంటే, వీడియోలో ఇప్పుడు దగ్గర నుంచి చూస్తామండి మనకి విజన్, కాబట్టి మీకు ఎగ్జాక్ట్ సౌండ్ కట్ చేస్తారు. బట్ ఫిలిం లాంగ్ త్రోకి ఏమవుద్ది అంటే ఐకి ఇయర్కి 4 ఫ్రేమ్స్ తేడా ఉంటుంది అంటారు. కాబట్టి ఆ మినిమం 4 ఫ్రేమ్స్ పిక్చర్ ఎర్లీగా రావాలి, సౌండ్ తర్వాత రావాలి. అంటే ఇవన్నీ బేసిక్స్ అండి ఇవి. అలాంటి బేసిక్స్ లేకుంటే ఎడిట్ చేస్తున్నారనేది చిన్న ఇష్యూ. ఇవి ఫిలింలో వీడియో చూసినప్పుడు బాగుంటుంది, స్క్రీన్లో చూసినప్పుడు బాగుండట్లేదని. అలాగేంటంటే ఫిలిం ఏంటంటే 19.5 ఫ్రేమ్స్ ఎర్లీగా ప్రింట్ అవుద్ది సౌండ్ ఫిలిం పైన. ఆ టెక్నాలజీ కూడా తెలిసి ఉండాలి కదా అంటారు వీళ్ళు. అది ఆ చిన్న గొడవ అండి, దీన్ని తీర్చలేని గొడవ. అది తప్పదు, వేరే ఇంకా మనం దానికి ఒక సొల్యూషన్ కూడా లేదు.